ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట అసిస్టెంట్ ప్రోగ్రామర్స్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇష్యూ చేశారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ద్వారా అయితే వీటిని ఫిల్ అప్ చేయటం అయితే జరుగుతున్నది టోటల్ గా 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నమాట యూఆర్ 8 ఈడబ్ల్యూఎస్ 4 ఓబీసీ 9 ఎస్సీ 4 ఎస్టీ 2 అన్నమాట టోటల్ గా 27 వేకెన్సీస్ కి సంబంధించి ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అన్నమాట ఇంకా కూడా దీనికి సంబంధించి 30 ఇయర్స్ ఏజ్ అన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ అలాగే మాస్టర్స్ డిగ్రీ ఎంసీఏ లేదంటే గనక బీఈ లేదంటే బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదంటే కంప్యూటర్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన వాటిల్లో బీఈ బీటెక్ లేదంటే ఎంసీఏ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే బీటెక్ బీఈ చేసిన వారైతే ఉన్నారు కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాటిల్లో చేసి ఇంకా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్లో ఉన్నా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సో ఇక్కడ మనకు ఒక క్రైటీరియా అయితే ఇచ్చారనమాట ఇది ఒక క్రైటీరియా ఏ అనేది ఒక క్రైటీరియా అనమాట అలాగే బి అనేది ఒక క్రైటీరియాలో డిగ్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగే డిఐఎస్సికి సంబంధించినటువంటి ఏ లెవెల్ సర్టిఫికేషన్తో పాటు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అంటే 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇచ్చారనమాట ఏదో ఒకటి మీరు ఫుల్ఫిల్ చేసి దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు జనరల్గా ఉండేటటువంటి సిసి ప్లస్ వంటి లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట ప్రిఫరబుల్ అనమాట ఇంకా కూడాను దీనికి సంబంధించి ప్రొబేషన్ 2 ఇయర్స్ ఇంకా కూడాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది అనమాట ఎనీవేర్ ఇన్ ఇండియా మన స్టేట్స్లో కూడాను మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉన్నది అనమాట ఇవన్నీ గ్రూప్ బి కిందకి వస్తాయి గెజిటెడ్ అనమాట నాన్ మినిస్టీరియల్ వేకెన్సీస్ ప్లస్ దీనికి సంబంధించి అయితే జనరల్ క్యాండిడేట్ ఒక 25 రూపీస్ ఫీజు అయితే పే చేసుకోవాలి మిగతా వాళ్ళకి ఫీజు అయితే లేదనమాట ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట ఇదైతే సెపరేట్ లింక్ మీరు మామూలు ఈ సివిల్ సర్వీసెస్కి చేసే ఆ లింక్ వేరనమాట ఇదైతే మనకి సెపరేట్ లింక్ మీరు సపరేట్గా రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి చదువుకున్న తర్వాత నెక్స్ట్ అన్న బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇవి కూడా చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకో బటన్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ టిక్ ఆన్ చేసి చదువుకున్నామని చెప్పేసి ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ యొక్క మిడిల్ నేమ్ మీ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనమాట మీ యొక్క ఫాదర్స్ నేమ్ మొదట మిస్టర్ లాంటివి పెట్టకుండా డైరెక్ట్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఇక సార్ నేమ్ లాస్ట్లో ఎంటర్ చేసుకోవచ్చు మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట ఈ విధంగా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి కమ్యూనిటీ జెండర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఓబీసీ ఏంటి అనేది ఇలాగే ఇచ్చినప్పుడు మీరు సపోజ్ ఓబీసీ ఇస్తే కనుక మీరు క్రీమీ లేయర్ స్టేటస్ అడుగుతారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓబీసీ అయి ఉంటే కనుక ఇక్కడ క్రీమీ లేయర్ కనుక ఎస్ పెడితే మీకు రిజర్వేషన్ ఉండదు అనమాట నో పెడితే మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు సో దాని ప్రకారం మీకు ఆ యొక్క 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్తో పాటు మీకు ఓబీసీ కోటా కింద ఇక రిజర్వేషన్ అయితే వేకెన్సీస్ ఉంటాయన్నమాట స్టేట్ మీరు ఏ స్టేట్లో అయితే ఇది తీసుకున్నారో ఇంకా క్యాస్ట్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ అనమాట ఇంకా ఫిలబుల్ క్యాలెండర్స్ అయితే ఎస్పెట్టాలి లేకపోతే నో అనమాట ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇక దీని నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి 10th స్టాండర్డ్ ప్రకారం ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి సో క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది మొదట ఇయర్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి సపోజ్ ఈ విధంగా అనమాట చేసుకొని ఇలాగ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎక్కడ బోరన్ అయ్యారు సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద స్టేట్ వేర్ యువర్ బోరన్ మీరు ఏ స్టేట్లో బోరన్ అయ్యారు ఇంకా నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్లోనే ఉందన్నమాట సెలెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఇంకా సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అనమాట ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ అయితే చేసుకోవాలి అట్లాగే సెకండ్ టైం ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి ఇంకా డిజైర్డ్ పాస్వర్డ్ అనమాట పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి అది వచ్చేసరికి మనకి ఇక్కడ 10 to 20 క్యారెక్టర్స్ అలాంటి అయితే ఉండొచ్చు అనమాట 10 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు లోయర్ కేసు ఒక నెంబరు
అలాగా కాంబినేషన్ ఆఫ్ అవి ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ అండ్ కంటిన్యూ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట, పాస్వర్డ్ మీరు జనరేట్ చేసుకున్నారు, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యాయి అనమాట. ఇవైతే మన డాష్ బోర్డ్ అనమాట, ఇక్కడ పైన ఇచ్చినవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఎంటర్ చేసుకున్నాం అనేవి అనమాట. కిందకి వచ్చేయాలి, ఇక్కడ ప్లీజ్ ఫీడ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఏవైతే ఉన్నాయో అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో అన్ని కూడాను ఎగ్జాక్ట్గా ఉంటే ఇక్కడ ఉన్నాయని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవాలి. డిస్క్రిపెన్సీస్ లేకుండా అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో మీ ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఈ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చినట్టుగా ఎటువంటి డిస్క్రిపెన్సీస్ లేకుండా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫోటో ఐడెంటిటీ కార్డు కోసం ఇక్కడ మన ఓటర్ ఐడి, ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పాస్పోర్ట్, పాన్ కార్డు ఇలా ఇచ్చారనమాట. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. డూ యూ బిలాంగ్స్ టు మైనార్టీ కమ్యూనిటీ, ఇక్కడ కొన్ని రిలీజియన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు కనుక ఆ యొక్క రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు అయితే పెట్టుకోవాలి. హిందూ అయితే కనుక ఇక్కడ మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యారిడ్ స్టేటస్ మీరు సింగిల్ మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా హాబీస్, ఇంకా కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు ఒక 500 క్యారెక్టర్స్ వరకే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఆప్షనల్, స్టార్ మార్క్ అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనమాట, ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 1 MB వరకు ఇక్కడ పీడిఎఫ్ ఫైల్లో అయితే మీ పైన ఏదైతే ఇది ఇచ్చారో ఐడి కార్డు అది ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు 10th క్లాస్ ఏదైతే ఉందో సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి మెమోస్ ఇక్కడ 1 MB వరకు అప్లోడ్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ ఇక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. అట్లాగే కంప్లీట్ అడ్రస్, టౌన్, సిటీ అనమాట, ఏ సిటీ, డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా, స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ల్యాండ్లైన్స్ అంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే లేదనమాట. ఈజ్ మెయిలింగ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే కనుక ఇది ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే కనుక ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మీరు క్లెయిమ్ చేసుకుంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. జనరల్గా అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఆటోమేటిక్గా అప్లికబుల్ అయితే అవుతుంది. అది కాకుండా మీకు అడిషనల్గా ఏదన్నా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెవెన్ కంటిన్యూ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి పైన 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్లీజ్ రిఫర్ కన్సెషన్స్ అండ్ రిలాక్సేషన్స్ పారాగ్రాఫ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అసర్టైన్ యువర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నా దానికి సంబంధించిన మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి జనరల్గా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. అవి కాకుండా అడిషనల్గా ఎవరికైతే కనుక ఈ యొక్క అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో అయితే పెట్టుకోవాలన్నమాట. సేవన్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఎసెన్షియల్, అడిషనల్ అనమాట. ఎసెన్షియల్ అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి దానిని మనం ఇక్కడ పైన అయితే ఇచ్చారనమాట. దీనిని మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటాము. అది కాకుండా మీరు అడిషనల్గా ఏదన్నా ఇంకా కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి, కింద తీసుకోవాలి. మామూలుగా అయితే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, తర్వాత ఏ లెవెల్ కంప్యూటర్స్, అలాగే మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ అనమాట, కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో మీకు సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసి సబ్జెక్ట్ అనమాట కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, అలాగే మీడియం ఆఫ్ స్టడీ అనమాట. మీడియం ఆఫ్ స్టడీ అయితే ఇంగ్లీష్, హిందీనా, కదర సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పైన ఇచ్చినటువంటి డిగ్రీకి సంబంధించి అనమాట ఇది. ఇంకా క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, ఇక్కడ క్వాలిఫికేషన్ లెవెల్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్పెషలైజేషన్ మ్యాండేటరీ సబ్జెక్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్పెషలైజేషన్ అయితే ఏం రావడం లేదనమాట, మ్యాండేటరీ సబ్జెక్ట్ అన్నారు, ఇక్కడైతే రాలేదు. ఇంకా ఇక్కడ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఆ డిగ్రీ పీజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ నేమ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అట్లాగే ఇక డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎంత వరకు, మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మంత్ అండ్ ఇయర్ అనమాట, ఏ మంత్లో జాయిన్ అయ్యారో, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్ ఇష్యూ ఎప్పుడు ఆ యొక్క రిజల్ట్స్ వచ్చాయి అనేది డిగ్రీ లేదంటే పీజీకి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే కిందకి వచ్చేస్తే రిజల్ట్ డివిజన్ అనమాట ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే రిజల్ట్ టైప్ అనమాట సిజిపిఏ సిస్టమా జీపీఏ సిస్టమ్ పర్సంటేజ్ సిస్టమ్ సెలెక్ట్ సపోజ్ సిజిపిఏ అయితే కనుక ఇక్కడ రిజల్ట్ స్కోర్ అనమాట ఇంకా ఏ ప్లస్ ఏదో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక ఇక పర్సంటేజ్ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు డేట్ ఆఫ్ డిగ్రీ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొవిజన్ సర్టిఫికేట్ లేదంటే ఒక ఒరిజినల్ ఏదైతే ఉందో ఓడి ఇచ్చినటువంటి డేట్ ఉంటుంది దాని మీద డేట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా కూడా డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి 1 MB వరకు అనమాట అలాగే మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి 1 MB వరకు PDFలో ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలని డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకేదైనా మీకు ఎడిషన్ క్వాలిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ న్యూ క్వాలిఫికేషన్ ఉంటుంది లేదంటే సేవ్ అని కంటిన్యూ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సెంటర్ అనమాట ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి అహ్మదాబాద్ భోపాల్ చెన్నై ఢిల్లీ డిస్పూర్ అనమాట జైపూర్ జమ్మూ కోచి కోల్కతా లక్నో ముంబై నాగపూర్ పోర్ట్ బ్లేర్ రాంచి విశాఖపట్నం అయితే ఇచ్చారనమాట సో ఆ లిస్ట్ నుంచి మీరు రెండు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సో రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని 7 కంటిన్యూ అని దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఫోటో వేసరి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి 350x350 పిక్సెల్స్ మినిమం ఉండాలన్నమాట మ్యాక్సిమం వచ్చేసరికి 1000 పిక్సెల్స్ వరకు ఉండొచ్చు అనమాట సైజ్ వచ్చేసరికి అప్ టు 300 KB వరకు అలౌ చేస్తారు మినిమం 20 KB అయితే ఉండాలన్నమాట ఫ్రెండ్స్ శాంపుల్ ఫోటో అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకి యాక్సెప్టబుల్ ఫోటో అని చెప్పేసేసి ఇలా ఉన్న సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ యాక్సెప్టబుల్ సిగ్నేచర్స్ అని ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఫొటోస్ మనం అప్లోడ్ చేయకూడదు అనమాట అది మనకి అన్యాక్సెప్టబుల్ ఫోటో సిగ్నేచర్ ఇందాక చెప్పిందేమో యాక్సెప్టబుల్ ఫోటో సిగ్నేచర్ అని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి అప్లోడ్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ డూ యూ మీట్ ద డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారనమాట మనం ఆ యొక్క అడిగినటువంటి ఒక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నదని చెప్పేసి మనం ఎస్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి అలాగే ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కనుక ఆ యొక్క క్రైటీరియాలు అది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకో ప్రొసీడర్ని బట్టడం దీన్ని క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ సి ప్లస్ ప్లస్ విజువల్ సి అలాగే ఇచ్చారనమాట టిక్ ఆన్ చేయాలి టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డూ హ్యావ్ నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ సి ప్లస్ ప్లస్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట యాడ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్ ఏదైనా ఉంటే కనుక ఎస్ లేకపోతే నో పెట్టుకోవాలి ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ పిఎస్సీ కానీ అటోనమస్ కానీ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ బటన్ ఉంది అనమాట క్లిక్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకొని ఈ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని ఇక్కడ సబ్మిట్ అన్న బటన్ దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట సబ్మిట్ ప్రివ్యూ అని మీరు సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది మన ఎడిట్ ఆప్షన్ అయితే లేదని చెప్తున్నారు అనమాట నో మోడిఫికేషన్స్ విల్ బి అలౌడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వస్తుంది మీరు క్యాన్సిల్ అయ్యి బ్యాక్ గెల్ చెక్ చేసుకోవచ్చు అనమాట అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి ఒక 25 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట కంటిన్యూ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే స్టేట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ అలా వస్తాయి అన్నమాట ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు పే చేస్తే సరిపోతుంది